మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని? నేనెవరికి చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిమ్ముకి ఎలా తెలిసింది? నా వంక చూడు, మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయికి బీటేస్తున్నావని తెలిసింది. తోలు తీస్తాను, జాగ్రత్త. ఇంతవరకు జరిగిందంతా కిమ్ముతో చెప్పుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా చెప్పు. రే చంద్రు, ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్. హైదరాబాద్ అంటే కీము దగ్గరక? అవును, వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. అర్జెంట్ గా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్ర లేపాలి. పాల్ పాల్! నా పేరు గోపాల్, పైకి రావా. అయిపో, నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి రావాలా? పోయించిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రా, పాట ఆపేశా? ఆహా, ఆడు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది గండు చీమ, ఓ గండు చీమ. ఏంటిది సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీల కనపడుతుంది? ఆహా, షకీల అయినా పర్వాలేదు. షకీల, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ల రంగు తెలీదు, ఆడాళ్ళ గురించి అసలే తెలీదు. వాడొక పిచ్చమదవా, బట్టతలా వాడును. రా షకీల, రా. నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై, ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలేల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెధవ? ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా? ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేసు నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదను కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడిదో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. ఇంటి నంబర్ ఎంత? నంబర్ 10. ఇదే వాడి ఇల్లు. వీడేవాడు బహుశా బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా లోపల? బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు దారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. అంతేగాని లేచాడు. బాగు, నేను లేపుతాగా. ఏ కీము బాగు, వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చుకో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్ బాబాయ్, గోపాల్ గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన, నేను నిన్నుకున్నానే. ఆయన ఒంట్లో బాగా ఏంటి, మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్లిపోయి ఉంటారు. ఒరే, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీక్ వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గాని మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? Ha ha ha!
చందు నన్ను వదలరా, ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. బాబా హోటల్లో చపాతి పిండిని బాదినట్టు బాది, సారీ చెప్తారా? సారీ ఓరా పో. ఇది వాళ్ళ కొట్టు కొట్టుకి హెడ్ రెండట్లయిపోయి. హెడ్ కాదురా ఇది, బెడ్. రే నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. ఇద్దరురా తన్నావు? నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేశావా? మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? అది నువ్వు నమ్మావా? ఏదో వేళాకోళంగా రీల్ చుట్టానంతే. రీల్ చుట్టావా? నువ్వు చంపేస్తారా? రే చెప్పేది వినరా. ఏంట్రా చెప్పేది నువ్వు? ఏంటి నువ్వు చెప్పేది? విను, చేసిన పని చాలక. అరవింద్ చంపేస్తారా? రే ఎందుకు కొడుతున్నావు? ఏం తప్పు చేశాడని? అన్నిటికీ ఆ వెదవే కారణం రా. నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేనిపోని అని చెప్పాడు. అది నమ్మి పుల్లరాజుకి అమృత లెటర్ రాశాడు. అడిగితే వేళా కొడవా. నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేయాలి. రే చంపరా, చంపు. రే నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను. చంపవరు చెప్పరా, గోరుపి మాట్లాడవే. ఈ ముద్దుల చెల్లెలు ఆకాశరామణ ఉత్తరం గురించే చెప్పిందా? వేరేమి చెప్పలేదా? వీడు ఆ పుల్లరాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి, ప్రేమిస్తే తనకెట్టి, దాని గురించి నువ్వు అడగవా? నన్ను అడగరా? నేను చెప్తాను. నీ చెల్లెలు చంద్రుణ్ణి ప్రేమించిందిరా? ప్రేమించింది. కానీ వీడు అలా అనుకోలేదు. తన స్నేహితుల చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు. అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు. అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా. ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు. నాకు న్యాయం అనిపించింది. అనిపించడమే కాదు, అదే న్యాయం. ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు. నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను రా. ఐఎమ్ సారీ రా. కొట్టింది నువ్వేగా, పర్లేదురా. అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా. నాకు సంతోషమే, సంతోషమే రా. చంద్రు, అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతాను. రే నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడుగా రావటం ఒక అమృతకే కాదురా, మా అందరి అదృష్టం. ఏయ్, ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్ గా ఉండడానికేరా. ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదీయాలనుకున్నా విడదీయలేడు. ఏంటి బాస్ కట్టుకుంటున్నారు? మేళ్ళకి రంగడే మనిషి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి. బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని నేను చూడలేను బాస్. ఆ కత్తి రాకపోండి, నేనే హేస్తానా? నువ్వు నాకు నచ్చావా? ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. వెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని. నీకు గుడ్ న్యూస్ తెలుసా? నేను పనులకి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరే నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్ అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాను?
బాబాయ్ పర్సులు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు, అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసే వాళ్ళ, ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ సెంటర్ పెట్టుకుందావరా. అంత మంది నేను తీసుకురాలేను గానీ ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా. వాళ్ళే పెడతారు. నీకేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావరా, నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చి